నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్కి స్వాగతం. రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు, వైఎస్ శర్మిల ధ్వజం. శర్మిల కండువ కాంగ్రెస్ది, స్క్రిప్ట్ చంద్రబాబుది, మంత్రి రోజా. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. కంటైనర్లలో వేల కోట్ల తరలింపు ప్రచారం, కడప డిఎస్పీ వార్నింగ్. వైసీపీ 6 జాబితా విడుదల, రఘురామ కృష్ణమరాజుపై మహిళ అభ్యర్థి, గుంటూరు ఎంపీగా ఉమారెడ్డి. ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకోరు, సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై హక్కులను రేవంత్ ఢిల్లీకి తాకట్టు పెట్టారు, కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్కు బిగ్ షాక్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా. కర్ణాటకలో కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు హరీష్ రావు. మహారాష్ట్రలో ఉద్రిక్తత, శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు. జార్ఖండ్ సర్కార్ను కూల్చే కుట్ర, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేరళకు అవసరమైన బియ్యం, అవసరాలు తీరుస్తాం, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి. మోసానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్, మాజీ మంత్రి సత్యవతి ఆగ్రహం. కబలిస్తున్న క్యాన్సర్, దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికి పైగా మృత్యువాత. కాంగ్రెస్ పని అయిపోయింది, దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తే ఎక్కువే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగే రుజువు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మోఫియా, తహసీల్దార్ దారుణ హత్య. ఈజీ మనీ కోసం ట్రేడింగ్, ఆత్మహత్యకు పాల్పడ్డ ఉస్మానియా విద్యార్థి. వరంగల్ జిల్లాలో విషాదం, చేద బావిలో పడి 2 ఏళ్ల బాలుడి మృతి. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన బైక్, ఇద్దరు మృతి. గ్యాస్ పథకం ప్రారంభానికి ప్రియాంకను పిలిస్తే నల్ల బెలూన్లు ఎగరేస్తాం, ఎమ్మెల్సీ కవిత. ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే పనిలో మోడీ, సిపిఐ అగ్రనేత డి రాజా. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు, 5న బలపరీక్ష. కర్ణాటకలో దారుణం, టిఫిన్ పెట్టలేదని తల్లిని హత్య చేసిన కొడుకు.